ఈ నెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఇక భారీ బందోబస్తు నడుమ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు విజయవాడ సిపి రామకృష్ణ. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇక ఎన్నికల నేపథ్యంలో 144 సెక్షన్ అమలు చేస్తామని అంటున్న విజయవాడ పోలీస్ కమిషనర్ రామకృష్ణతో మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు ఫేస్ టు ఫేస్. 24 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మరి 2 రోజులు మాత్రం గొడవ ఉంది. అయితే ఇటు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలా ముందుకెళ్తున్నారు అనే దాన్ని తెలుసుకోవడం మనతో పాటు కమిషనర్ రామకృష్ణ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుని సార్ చెప్పండి సార్ ఎట్లా ఉంది ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో కొంచెం సమస్యాత్మక ప్రాంతాలు కూడా ఎక్కువ గుర్తించినట్లు ఉన్నారు, ఏ విధంగా ముందుకెళ్తున్నారు? లేదండి, ఓవరాల్గా జిల్లా అంతా ఓవరాల్గా చూసుకుంటే పీస్ఫుల్గా ఉంది. ఎక్కడైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉండొచ్చు తప్ప ఓవరాల్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ తీసుకుంటే ఇట్ బై లాండ్ ఇట్ ఈస్ పీస్ఫుల్. చిన్న చిన్న సమస్యాత్మకంగా ఎక్కడ ఉన్నా సరే మేము అన్ని రకాల మెజర్స్ తీసుకుంటున్నాము. ఈ ఎలక్షన్స్ పీస్ఫుల్గా జరగడం కోసం సుమారుగా 5,000 మంది పోలీస్ సిబ్బంది, 13 కంపెనీల పారామిలిటరీ ఫోర్సెస్, 10 కంపెనీల స్టేట్ అమ్డ్ ఫోర్సెస్, ఇది కాక మాకు సపోర్ట్గా ఒక 1,300 మంది ఎన్ఎస్ఎస్, సుమారుగా 100 మంది ఎన్సీసీ క్యాడెట్స్ కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు క్యూ మెయింటెనెన్స్ వాటిల్లో. వీడిని మనం ఎక్కడైతే మనం కొంచెం సున్నితమైన ప్రాంతాలు గుర్తించాలో అలాంటి చోట్ల అడిషనల్ బందోబస్తు ఫామ్ చేసుకోవడము, అట్లాగే మొత్తం ఓవరాల్గా జిల్లాలో చూసుకుంటే 400 స్ట్రైకింగ్ ఫోర్సులు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు కానీ క్యూఆర్టీలు కానీ వినియోగించడం జరుగుతుందండి. ఏ రకమైన సంఘటనలు జరగకుండా అన్ని రకాల మెజర్స్ తీసుకుంటున్నాము. ఆల్రెడీ 4,500 మంది వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రబుల్ మాంగర్స్ అందరినీ బైండ్ ఓవర్ చేయడం జరిగింది. 95 ఎంసీసీ వైలేషన్ కేసులు కూడా కట్టడం జరిగింది, అరెస్టులు చేయడం జరిగింది. అంటే ఈ యొక్క పోలింగ్ కేంద్రాల దగ్గర ఎటువంటి నిబంధనలు ఉండబోతున్నాయి అంటే మీరు ఏం చెప్పబోతున్నారు? లేదండి, నిబంధనలు మనకి ఉన్న టైంలో పీస్ఫుల్గా రండి, మీ ఓటు మీరు పీస్ఫుల్గా ఉపయోగించుకోండి, పోలింగ్ కేంద్రం వద్ద ఎటువంటి ట్రబుల్స్ దయచేసి క్రియేట్ చేయొద్దు, ఓటర్ స్లిప్స్ కానీ ఏమన్నా ఏ రకమైన వాటిలో ప్రాబ్లం ఉన్నా సరే లోకల్ పోలింగ్ ఆఫీసర్ని అడిగితే దే విల్ క్లారిఫై, అక్కడ ఉన్న మా పోలీస్ పర్సనల్ వాళ్ళకి గైడ్ చేసి పోలింగ్ ఆఫీసర్స్ని మాట్లాడించగలుగుతారు. అలాగే నందిగామ డేంజర్ జోన్లో ఉందని, అలాగే ముఖ్యంగా ఇప్పుడు విజయవాడ సెంట్రల్ చూశారు మీరు, సక్సెస్ సీఎం మీద దాడి జరిగింది, ఆ ప్రాంతాల్లో ఎట్లా ఉంటుందండి? లేదండి, అన్ని రకాల మెజర్స్ తీసుకున్నాం కాబట్టి ఎక్కడ ఏ రకమైన ప్రాబ్లం యాంటిసిపేట్ చేయట్లేదు. ఎక్కడైనా కొంచెం కొంచెం ప్రాబ్లం అనిపించిన చోట్ల అడిషనల్ ఫోర్స్ ఉపయోగించడము, బైండ్ ఓవర్స్ చేయడము, కేసులు కట్టడం చేశాము. ఎటువంటి పరిస్థితులు ఏమి అఫెన్సులు అయితే జరిగే అవకాశం అయితే ఏమీ లేదు. జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు, ఇప్పటి వరకు ఎంత నగదు దొరికింది, మద్యం కానీ ఇటువంటి ఇతరత్ర లీస్ట్ ఏంటి? చెక్ పోస్టుల్లో కానీ చెకింగ్ అదర్ చెకింగ్స్లో కానీ ఇప్పటిదాకా ఈ సంవత్సరంలో 16 కోట్ల రూపాయల పైన నగదు సీసేయడం జరిగింది. ముఖ్యంగా గత 10 రోజుల్లోనే 10 కోట్ల రూపాయల పైన నగదు సీసేయడం జరిగింది. అట్లాగే వెన్ ఇట్ కమ్స్ టు లిక్కర్, 81,000 లీటర్ల లిక్కర్ సీసేయడం జరిగింది గత 10 రోజుల్లో. 60,000 బాటిల్స్ వీ హ్యావ్ సీజ్డ్. ఇది కాక ఇంకా ఫ్రీ బీస్ కానీ మిగిలినవన్నీ కూడా చాలా పట్టుకోవడం జరుగుతుంది, కేసులు రిజిస్టర్ చేసి ఎక్యూషన్ అరెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామంటూ కూడా పోలీస్ కమిషనర్ రామకృష్ణ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేందర్తో ఏడుకొండలు, బీఆర్పీ న్యూస్ విజయవాడ నుండి.